హ్యాట్రిక్ కొట్టాలన్న కేసీఆర్ ఆశలపై ప్రజలు నీళ్లు చల్లారు. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తొలిసారిగా ఓటమి పాలైంది. 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిచిన గులాబీ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం తన ఓటమిని తానే కొని తెచ్చుకుంది. ముఖ్యంగా పార్టీ పేరు మార్పు బీఆర్ఎస్ ఓటమికి కారణమని విశ్లేషిస్తున్నారు. ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేని పరిస్థితుల్లో జాతీయ రాజకీయాలపై పోరాటం చేస్తామంటూ కేసీఆర్ తమ పార్టీ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చారు. మరోవైపు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రాజెక్టు కృంగిపోవడంతో కేసీఆర్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. అవినీతి అక్రమాల కారణంగానే ప్రాజెక్టు కుంగిపోయిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడం ప్రజలు గమనించారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి మరో ప్రధాన కారణం యువత. రాష్ట్రంలో నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. సరైన విధానంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, టీఎస్పీఎస్సీలో పేపర్ లీకులు బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే జీ9 న్యూస్.